ఏయ్ హాయ్ ఫ్రెండ్స్ ఏంటి అరే నువ్వు ఎప్పుడు చూసినా పబ్జీని ఏంట్రా మీరే గేమ్ లేదా నీకు ఏయ్ డేవిడ్ హాయ్ హాయ్ రాజ్ కుమార్ హాయ్ హాయ్ మంచి షర్ట్ వేసావు మంచి ప్యాంట్ వేసావు అరే నువ్వు ఎప్పుడు 24 గంటలు తిండేనేంట్రా కొంచెం ఇటు రారా రే ఏమ్రా బాగున్నావా నైట్ సినిమా చూసినా మామూలుగా లేదురా బాబు మూవీ మాత్రం మూవీ అసలు వేరే అసలు వేరేలా ఉంది అసలు మూవీ చాలా చాలా అంటే చాలా నేను లేదురా ఈరోజు ఆదివారం కదా 12 గంటలకే మానేశాను పాస్టర్ గారు ప్రేయర్ చేసుకొని రమ్మంటున్నారు కదా ఏరా నువ్వు మానేసినావా అయ్యా నిజమేనా నా మొహం చూస్తే నీకు తెలుస్తుందిరా నా మొహం చూడు వెలిగిపోతుంది రాత్రి అంతా కూడా నా పాపాలు ఒప్పుకున్నాను దేవుడి దగ్గర వేరేలోళ్ళు పెట్టుకుంటే అట్లనే ఉంటుందిరా బాబు బావేంది ఇంకా ఫోన్ లేకపోతుంది ప్రార్థన చేయండి రా ప్రార్థన చేయండి ఎప్పుడు ఆ గేమ్ లేనిరా ప్రార్థన అరే నువ్వు తిండి ఎప్పుడు తిండినారా ప్రార్థన చేయండి అరే సినిమా ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి రా పాస్టర్ గారి నుంచి ప్రార్థన చేయండి రా ఫస్ట్ మీరు ప్రార్థన చేయండి రా ఏయ్ ప్రార్థన చేయండి రా చెప్తే అయినారేంటి రా ప్రార్థన చేయండి అంటే అసలు ఎందుకు ఈ ఫోన్ బాబు అసలు ఫోన్ లేకపోవట్లేదు ప్రార్థన చేయండి రే కళ్ళు మూసుకోరా తింటావేంట్రా ప్రార్థనలో కూడా ప్రార్థన చేసుకోరా ఈడో పెద్ద నసగాడ్రా నాయన ఎప్పుడు ప్రార్థన చేసుకోమంటాడు ఏంది రాడు పరిస్థితులు అలాగే ఉంటారా వీడితో ఒక బాధ వచ్చిందిరా బాబు మనకి అయ్యో బాబు ఫోన్ లేపయ్యా అయ్యా పాస్టర్ గారు ఫోన్ మన పాస్టర్ గారే లే ఏమంటాడు మన గురించి తెలుసుగా ఫోన్ ఎత్తాలా పాస్టర్ గారిది మన పాస్టర్ గారే ఏం కాదు హలో స్విగ్గీయా జల్లా ఈ స్విగ్గీ కూడా వచ్చి పాస్టర్ గారు రాతను పాస్టర్ గారు ప్రేజ్ లాడ్ పాస్టర్ గారు బాబు ఏమైంది బాబు ఇంకా ఫోన్ లేపట్టలేదు ఏమైతుంది పాస్టర్ గారు మీ గురించి ప్రార్థన చేశారు పాస్టర్ గారు ఎంతసేపటి నుంచి అవునా పాస్టర్ బాబు నీలాంటి వాళ్ళే కావాలి నాకు నీలాంటి వాళ్ళే అవసరం దేవునికి నీలాంటి వాళ్ళే నమ్మకమైన వాళ్ళు బాబు వస్తున్నా బాబు నేను ఈరోజు ఏ రోజు గుర్తుందా ఈరోజు ఆధారమే కదా తెలుసు పాస్టర్ గారు తెలుసు పాస్టర్ గారు అలా కాదయ్యా ఈరోజు సాయంత్రం ఏముంది మన చర్చిలో సాయంత్రం ఐపీఎల్ మ్యాచ్ ఉందండి హలో ఏమన్నారు ఈరోజు యూత్ మీటింగ్ ఉంది కదా పాస్టర్ గారు మంచిగా గుర్తు పెట్టుకున్నాను పాస్టర్ గారు వస్తున్నాను మీరు కూడా చాలా తొందరగా వచ్చేసాను అందరినీ తీసుకొస్తాం మన యూత్ ని కూడా ప్రార్థన చేపించి తీసుకొస్తా పాస్టర్ గారు ఓకే ఈరోజు పాస్టర్ గారు వస్తున్నారంటే తొందరగా అందరం ప్రార్థన చేసుకోవాలి పాస్టర్ గారు గురించి మెయిన్ పాస్టర్ గారు ఏమన్నా పాస్టర్ గారే కూర్చో నువ్వు నేను మాత్రం వెనకాలే కూర్చో ఇటు చూడు పాస్టర్ గారు వచ్చారని పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేశాడు చాలు చాలు దా కూర్చోదా పాస్టర్ గారు వాకింగ్ స్టార్ట్ చేయండి బేగా అందరు మోకరిస్తే ప్రార్థన చేసుకుందా దేవా ఈరోజు యవనస్తులందరినీ సంతకి నడిపించావు తండ్రి మీరు నీ కొరకు బతుకున్నట్లు మీరే సాయం చేయని వాక్యంతో మాట్లాడతాంతో ఏసేనామంపై ప్రార్థించడం తండ్రి ఒక 2 నిమిషాలు దేవుని వాక్యాన్ని విందామా మీరు చెప్పండి పాస్టర్ గారు మీరు చెప్పాలి మీరు వినాలి ఫస్ట్ వాక్యం విను బాబు గారు చెప్తున్నారు కదా ఈ ఫోన్ వాక్యం అనగా ఎదురొచ్చేస్తుంది నాకైతే కొంచెం మీరు దేవుని వాక్యాన్ని మీద శ్రద్ధ పెడితే పాప కొంచెం ఫోన్ లోపల పెడతావయ్యా ఇడు పబ్జీ ఆడుతున్నారు పాస్టర్ గారు పబ్జీ ఇడు ఓకే అయ్యా దేవుని వాక్యాన్ని విందాం దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఇదే రక్షణ దినం ఇదే అనుకూల సమయం దేవుని వాక్యం చెప్తుంది మీరు ఈ దినమున దేవుణ్ణి సన్నిధికి వచ్చి మీ పాపాలను ఒప్పుకొని దేవుని కొరకు మీ జీవితాన్ని సమర్పించుకుంటే మీ జీవితాల్లో దేవుడు ఉన్నత స్థానంలో పెడతాడు దేవుడు మీ జీవితాల్ని మార్చి
ఆయన సందర మీ పాపములు ఒప్పుకొని దేవా నా జీవితాన్ని మార్చు అని నువ్వు ఒప్పుకున్నట్లయితే ఆయన శ్రీవచనకు వస్తే మీ బాత మీ జీవితాలు బాగుపడతాయి. దేవాది దేవుడు సర్వాధికారిన దేవుడు మనతో ఉన్నాడు కనుక ఆయన దగ్గరికి వచ్చి ఆయన శ్రీవచనకు వచ్చి మీ పాపాలను ఒప్పుకున్నట్లయితే ఆయన మీ జీవితాన్ని బాగుపరుస్తాడు. కనుక ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ గారు జల్దీ ముగించండి, 5:30 అవుతుంది, పోవాలి మళ్ళా. మేము మోకరిస్తే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, గొప్పవాడానికి స్తోత్రాలు. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకున్నారని వాక్యం బట్టి వాక్యం సెలవిస్తుంది తండ్రి. ప్రభువా, యవనస్తులు నడిపించే వాళ్ళ జీవితాల్లో కార్యం జరిగించండి. నీ కొరకు బతుకున్నట్లు ప్రభువా నీ ఆత్మ కార్యము జరిగించి మీరే మహిమ గంట ప్రభుత్వంతో ఏసై నామం పెద్ద ప్రార్థిస్తున్నాం తండ్రి. అరే వెళ్ళిపోకండి రా, ఆశీర్వాదం తీసుకోండి పాస్టర్ గారి దగ్గర నుంచి. అరే నువ్వు తీసుకోండి రా పాస్టర్ గారు, తీసుకోండి రా. అబ్బా, ఈరోజు వాక్యం పాస్టర్ గారు బాగా చెప్పారు రా. నేనైతే ఈ రోజు నుంచి బెట్టింగ్లు అన్ని మానేసిన, నేనైతే అన్ని మానేశారు. మంచి వాక్యం ఇక్కడ పోయింది నాకు. అరే నేను కూడా ఈరోజు నుంచి మారిపోతారా, సినిమాలు మానేస్తా, అన్ని మానేస్తారా. పరిశుద్ధంగా ఉంటే ఆశీర్వాదాలు వస్తాయండి పైనుంచి. మరి నీ బీటెక్లో ఫస్ట్ ర్యాంక్ రావాలన్నా, నాకు డిగ్రీలో సెకండ్ ర్యాంక్ రావాలన్నా మరి ఉండాలి కదా పరిశుద్ధంగా. సరేరా, లేట్ అవుతుంది, నేను ఇంటికి వెళ్తాను, ఇంటికి వెళ్ళి ప్రేయర్ చేసుకుంటా. ఈరోజు ఈరోజు బెట్టింగ్ లేదు, ఏం లేదు, క్రికెట్ అంతా మానేసా, ఎంఎస్ ధోని లేదు, విరాట్ కోహ్లీ లేదు, సరేనా? సరే ఇంటికి వచ్చాను, ఈరోజు ప్రేయర్ చేసుకోవాలి, బైబిల్ చదవాలి. హల్లెలూయా 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 హల్లెలూయా, స్తోత్రం ప్రభువా, స్తోత్రం యేసయ్యా. ఓ యేసయ్యా, నీకు స్తోత్రం ప్రభువా. నువ్వే మా రాజువు కదా, నువ్వే మా తండ్రివి కదా ప్రభువా. అయ్యా నిన్నటిదాకా బెట్టింగ్ వేసాను ప్రభువా, నిన్న రాత్రి కూడా వేసాను ప్రభువా, లేదు ప్రభువా, లేదు లేదు, బెట్టింగ్ వద్దు ప్రభు, మానేశాను. మీరు ఒక్కసారి నా హృదయంలోకి రండి, ఒకసారి మీరు మీరు ఒక్కసారి రండి ప్రభువా, మారిపోతాను నేను. ముందు పాస్టర్ గారు చెప్పారు కదా మీరు పిలిపి వేసేస్తారని. లేదు ప్రభువా, ఈరోజు మానేశాను నేను, నేను మానేస్తాను కంపల్సరీ. నువ్వు నాతో ఉండండి ప్రభు, నా చేయి పట్టుకో, ఇదిగో నా చేయి పట్టుకోను ప్రభువా. ప్రభువా, సాతాను శక్తులు తీసేయండి ప్రభువా, ఈ చీకటి ఏంటో ఎప్పుడు నా చుట్టూరే ఉంటుంది, తీసేయండి ప్రభు, దీన్ని వద్దు నాకు, వెలుగు వెలుగు ఇవ్వండి ప్రభువా. అవునట్టు ఈరోజు మ్యాచ్ ఎవరిది? అవును, సిఎస్కే ముంబై కదా, ఒక్కసారి మ్యాచ్ చూద్దాం. ధోని సిక్స్ కొట్టాడు ఇప్పుడే, అమ్మో ఈ రోజు మ్యాచ్ ఖచ్చితంగా గెలిచేద్ది. అయినా సరే నేను బెట్టింగ్ మానేశాను కదా, నేను బెట్టింగ్ మానేసినప్పుడు మళ్ళీ వెళ్ళకూడదు. స్తోత్రం 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 ప్రభు, స్తోత్రం ప్రభు, స్తోత్రం ప్రభు.
ఎవడు బెట్టింగ్ రాజు ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు, వద్దులే ఇటు రద్దు ఫోను. సరే ప్రభు, స్తోత్ర 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 స్తోత్ర, ఇటు మళ్ళా చేస్తున్నాడు ఫోన్. అరే చెప్పరా, హలో, ఈడెక్కడ ఉన్నాడులే. సర్లే మళ్ళీ చేసుకుందాం ప్రార్థన. స్తోత్రం ప్రభు, ఈరోజు చెన్నై మ్యాచ్ ఉంది, అసలు అయినాడు ధోని గారు ఫ్యాన్ అయిపోయి. అరే చెప్పరా బెట్టింగ్ రాజా, రే ఈరోజు దేని వినేశావు? అరే నేను మానేశాను రా బెట్టింగ్ పొద్దున్నే పాస్గా వాకింగ్ చెప్పాను. ఈరోజు చెన్నై వినే వీటి ఆఫర్ మస్తుందిరా బాబు. అరే ఏదైనా కొద్దిరా, నేను మానేశాను అంత. రే కట్టలు దొబ్బకరా పై, నువ్వు ఫస్ట్ రా, కొడితే జాక్పాట్ లచ్చ, క్యాష్ లచ్చ తెలుసు కదా. ఏ నాకు లక్ష వద్దు, 2 లక్షలు వద్దు, నా దగ్గర 10 రూపాయలు ఉన్నాయి చాలు నాకు. ఐఫోన్ ఐఫోన్ కొనుక్కోవాలంటున్నావు కదా, అరే 3 కెమెరాలు ఐఫోన్ రా. రే ఐఫోన్ లేదులేరా, నాకు ఐఫోన్ వద్దు, నాకు పైనాపిల్ కావాలి. రే ఈ ఒక్కసారి రా, రే ఏ దేవుడు రోజు చెప్తా, రోజు వచ్చి చెప్తావు కదా, నాకు సౌకర్య జల్ది వచ్చాయి ఒక్కటే రోజు. అయినా నువ్వే ఒక్క మ్యాచ్ బాబు, అరే దేవుడు కూడా కొంచెం ఇయ్యొచ్చరా కమిషన్, ఏం కదా 2000. అరే సరేరా, ఇది ఒక్కరోజు లాస్ట్, ఈ రోజు తవ్వగొట్టేస్తాను. నాది నా వంతు 5000 వేసే. స్తోత్రం స్తోత్రం ప్రభువా, ఈ ఒక్కసారికి బెట్టింగ్ వేసే నన్ను క్షమించిన ఆయన. ఒకవేళ బెట్టింగ్ గెలిచాను అనుకో, 10,000లోనే 10% నీదే, కానీ 20% ఇస్తాను నీకు, 2,000 నీకు ఇచ్చేస్తాను ప్రభు. ఒక్కసారి బెట్టింగ్ కల్పించిన ఆయన, ఒక్కసారికి బెట్ట గెలిపించు ప్రభు. ఏసయ్య 2,000 నీకు ఇస్తాను ప్రభు, 2,000 ప్రభు గెలిపించు ప్రభు, గెలిపించిన ఆయన. ఏమైనా ఒకసారి ఫోన్ చేసి కొనుక్కుందా, ఏమైంది? అరే బెట్టింగ్ రాజా, అయ్యా రాజ్కుమార్ చెప్పరా. అరే ఏమైందిరా బెట్టు? అయ్యా సిఎస్కే మీద నేను 10,000 వేసినా, మరి విన్నింగ్ లో మాత్రం చెన్నై ఉంది, మరి ఆఫర్ ఏం చేస్తున్నావు? మరి పైసలు వచ్చాయి కదా, నాకు ఫోన్ పే కొట్టే, నేను దేవుడి దశన్ భాగం ఇవ్వాలి దాంట్లో, నువ్వు జల్దీ కొట్టు, పాస్ గారికి ఇస్తాను. సరే ఎంత ఉంది చాలు, దేవుడు నాతో ఉన్నాడు, ఈ రోజు నుంచి బెట్టింగే బెట్టింగ్ నాకు. సరే సరే అదా వచ్చాయి, జల్దీ వచ్చాయి. డబ్బాచి తోటి ఎలా పడగొట్టావో మీరు పెడతారా బెట్టింగ్? దేవా ఇన్ని రోజులు నేను గేమ్స్ ఆడకుండా తిరిగాను, ఇప్పటి నుంచి నేను గేమ్స్ ఆడను, ఇంకా నేను అన్స్టాల్ చేస్తాను ఇప్పుడు, పబ్జి ఇప్పుడే అన్స్టాల్ చేస్తాను. దేవా అరే అన్స్టాల్ చేస్తాను, ఫైర్ ఎనిమీస్ ఇన్కమింగ్. దేవా నేను ఇప్పటి నుంచి ఒక గంట మాత్రమే ఆడుకుంటాను ఎస్ఐ, మిగిలిన టైం మాత్రం మీకే ప్రార్థన చేస్తాను ఎస్ఐ, దేవా మీకే గేట ఇస్తా ఎస్ఐ, ఒక్క గంట సేపు మాత్రం ఆడుకుంటాను ఎస్ఐ. పైన పైన అరే కింద కొట్టరే కింద, అరే ఓయ్ షూటింగ్ అయినా దాక్కున్నారు చూడు, అగో అని కొట్టు అని కొట్టు అని కొట్టు ఇంకా 3 గేమ్లు వేస్తే గెలిచేస్తాం. అదే దారరే, అరే వెనక నా వెనకాల రా, అరే నా వెనకాల రా, నా వెనకాల రా చెప్తా, నా వెనకాల రా, అగో 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 గోడ వెనకాల ఉన్నాడు చూడు, గోడ వెనకాల అరే జల్దీ రా, అది మన కొట్టు మన కొట్టు, దాదా వచ్చి 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 వచ్చి, అదే అంతే అంతేరా, అంతే వచ్చేదా దాదా. ఏ కొట్ట 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 కొట్టకు అను కొట్టకు కొట్ట కొట్టకు కొట్ట కొట్టకరా రే కొట్టకరా. ఆడుకుందాం ఆడుకుందాం, ఫుల్గా ఆడేసుకుందాం. ఈ డబ్బులతో ఐఫోన్ తెల్ల ఫోన్ కొన్నాను, ఇంకా రాజే రాజు, రేపటి నుంచి అంబానీ తమ్ముడు నేను అవుతానేమో. దేవుడు బెట్టింగ్లో బాగా సహాయం చేశాడు, బెట్టింగే బెట్టింగ్. ఈరోజు ముంబై ఇండియన్స్ సిఎస్కే మ్యాచ్ ఉంది, మొత్తం డబ్బులు పెట్టేసి
గెలిచేయాలి అసలా. బెట్టింగ్ రాజాకి ఫోన్ చేయాలి. కాల్ టు బెట్టింగ్ రాజా, బెట్టింగ్ రాజా 1 2 3. అరే బెట్టింగ్ రాజా, ఈరోజు ఎలాగుందిరా బెట్టు? ఏ చెప్పరా రాజ్కుమార్. అరే ఈరోజు బెట్టింగ్ ఎలాగుందిరా? ఈరోజు మన విరాట్ కోహ్లీగా టీం రా, తెలుసు కదా. అరే నాది ఈరోజు 100,000 రూపాయలు పెట్టరా, మా అక్కది కట్నం డబ్బులు ఉన్నాయి, మొత్తం పట్టుకొస్తాను, బరాబర్ పెట్టు. అది 1 కోటి రూపాయలు అయిపోవాలి. ఇంకా ధనవంతుడిని అయిపోయి యూసఫ్ కూడా బస్తీలో నేనే రాజు అవ్వాలి, నేనే యువరాజు అవ్వాలి. కాబట్టి మొత్తం డబ్బులన్నీ పెట్టారా, డబ్బులు మనం నువ్వు పెట్టే ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో ఉన్న డబ్బులన్నీ పట్టుకెళ్ళిపోవాలి. నగలు కూడా తీసుకెళ్ళు, ఉపయోగానికి వస్తాయి. 100,000 రూపాయలు దొరికినాయి. ఈరోజు తీసుకెళ్ళి మొత్తం బెట్టింగ్ లో పెట్టి రేపటి నుంచి నేనే కింగ్, నేనే ఎంతటికి బ్యాటకి నేనే రాజు. దేవుడు నాకు సహాయం ఉన్నాడు. దేవా ఈరోజు నాకు 1 కోటి రూపాయలు వచ్చి అనుకో, 10 రూపాయలు 10 లక్షలు ఇచ్చి చర్చి కట్టిస్తా. డూప్లెక్స్ చర్చ్, ఏసీ, సెంట్రల్ ఏసీ, మామూలుగా ఉండదు. ఇంకా మ్యాచ్ ఎలాగుందో ఒకసారి అయిపోయిందా? అరే నా కట్నం డబ్బులని, మా అక్క కట్నం డబ్బులని తీసుకొచ్చి ఇచ్చాను రా నీకు. అరే అలా అనకరా, మా అక్క కట్నం డబ్బులు నీకు ఇచ్చాను రా. ఈ రోజు కానీ కట్నం డబ్బులు లేకపోతే నాకు ఇంట్లోకి రానివ్వరు. అరే నీకు మొత్తం ఏమన్నానైంది, జస్ట్ అరే కొంచెమే నీరు, అరే ఒక 50,000 ఇరా రే, అరే ప్లీజ్ రా రే, అరే నీ కాలు మొక్కుతారా రే. అరే ఈ విషయం తెలిస్తే ఇంట్లో మా అమ్మ నాన్న బతకరు రా, చచ్చిపోతారా రే. నా డబ్బులు ఇచ్చారా? అరే నా డబ్బులు ఇచ్చారా రే? అరే నా డబ్బులు రా ప్రభువా. ఇప్పుడు ఎలాగా ఉన్న డబ్బులన్నీ పోగొట్టేశాను, ఇంటికి వెళ్తే అమ్మ నాన్న ఏమంటారు, ఇంటికి వెళ్తే ఏం చేయాలి? అక్క కట్నం డబ్బులను తీసుకొచ్చేసాను, ఇప్పుడు ఈ డబ్బులన్నీ ఎలా చేర్చాలి? వచ్చేవారు మా అక్క పెళ్ళి, ఇప్పుడు ఏం చేయను? అయ్యో డబ్బులన్నీ పోయి పోగొట్టేశావు, ఇంకా డబ్బులు ఎలా తీసుకొస్తావు నువ్వు? దేవుడి దగ్గర ఏం మొక్క చూపించుకుంటావు? మీ తల్లిదండ్రులు ఏం మొక్క చూపించుకుంటావు? మీ అక్క పిల్లంతా చెడగొట్టేసి నన్ను కాపాడు, ఎవరు నీ కాపాడు వాళ్ళు చనిపో. అగో మూలకి పాయిజన్ బాటిల్ ఉంది, అది వేసుకుని తాగి చచ్చిపో. ఇంకా చనిపో, ఇంకా నీకు చనిపో. ఇంకా డబ్బులన్నీ ఎలా తీసుకొస్తావు నువ్వు? డబ్బులన్నీ పోగొట్టేస్తావు జూదంలో, ఆటలో డబ్బులన్నీ పోగొట్టేసావు, ఎలా తీసుకొస్తావు? నాకు ఈ విషయం తాగి వేరే మార్గం లేదు, ఇదొకటే నాకు మార్గం. ప్రభు నేను చేసిన పాపమే నన్ను మరణాన్ని నడిపించింది, నేను బ్రతకడం ఇంకా వేస్ట్, చచ్చిపోతాను. హలో పాస్టర్ గారు అండి, మా రాజు డోర్ ఓపెన్ చేస్తున్నాయి, ఒకసారి మీరు వస్తారా పాస్టర్ గారు, ప్రార్థించండి పాస్టర్ గారు. నానా పాస్టర్ గారు వస్తున్నారు నానా, డోర్ ఓపెన్ చేయనా? ఏమైందమ్మా ఫోన్ చేశారు? నేనే చేశాను పాస్టర్ గారు. ఏమైంది? మార్నింగ్ ఇంట్లోకి వెళ్ళి డోర్ వేసుకున్నాడు పాస్టర్ గారు, ఇంకా ఇప్పటికి కూడా డోర్ ఓపెన్ చేస్తలేదు. అసలు ఏంటి, ఏమైంది? అసలు ఏమైనా ఇంట్లో ఏమైనా చేసుకుంటున్నాడా ఏంటి? అది ఏం లేదు పాస్టర్ గారు. బాగానే ఉన్నాడా? రాత్రి మార్నింగ్ లేట్కి వచ్చాడు పాస్టర్ గారు. ఓకే, ఒకసారి తలుపు బదలగొట్టండి ఒకసారి, అందరు ఒకసారి. రాజ్కుమార్, రాజ్కుమార్. అరే లేక నానా,
దేవా రే రే వినిపిస్తుందా మీకు? మీ సోదరుడు చనిపోయాడురా, రే త్వరగా రండి రా, ఎక్కడున్నారు రండి బాబు, అందరు కలిసి రండి, త్వరగా రండి, త్వరగా రండి, మీ ఫ్రెండ్ చనిపోయాడురా, రండి. అరే ఏమైందిరా, అరే అరే లేగరా, అరే లేగరా, అరే రాజ్కుమార్, అరే రాజ్కుమార్ లేగరా, అరే అరే రాజ్కుమార్ లేవురా, రాజ్కుమార్, అరే రాజ్కుమార్, అరే ఉత్తరం ఉందిరా, రే వినండి బాబు, వినండి. గౌరణీల తండ్రిదండ్రులు అనుకో, తప్పైన కుమారుడు రాయినది, నేను చేసిన ఈ పనికి మీరు చాలా దుఃఖపడుతున్నారని తెలిసింది, కానీ నాకు ఈ తప్పక మరొక మార్గం కనబడలేదు. నా మీద చాలా ఆశలతో మీరు నన్ను ఎంతో బాగా పెంచారు, ఎన్నో శ్రమలు పడ్డారు, నేను ప్రయోజకం అవ్వాలని నా కొరకు ఎంతో కష్టపడ్డారు, కానీ నేను మిమ్మల్ని మోసం చేసి మీరు అక్క చెల్లి పెళ్లి చేయాలని దాచిన డబ్బులు నేను క్రికెట్ బెట్టింగ్లో పెట్టి దుర్వినియోగం చేశాను. ఎన్నో మార్లు పాస్టర్ గారి వాక్యం ద్వారా నాకు అందించినప్పటికీ, నాన్నగారు గద్దించినప్పటికీ నేను ఎన్నో ఎవరి మాట లెక్క చేయకుండా ఇష్టానుసారంగా బతికి చివరికి ఇలాంటి దుస్థితికి చేరాను. నా పాపమే నా మరణానికి మార్గం నడిపించింది. ఈ మాటలు నా స్నేహితులు తెలియాలని మీరు కూడా అలాగే ఏదో ఒక బలహీనత చిక్కుకుని ఉంటారు. ఈరోజు బలహీనతగా ఉన్న ఒక చిక్కి రేపు ఉరికంపం ఎక్కువ అవుతుంది. మీరు కూడా నా లాంటి స్థితికి రాకూడదని ఈ మాటలు చెప్తున్నాను. వాడి చావుకి వాడి బలహీనత కారణమైంది. ఇప్పటికైనా మీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క బలహీనతను విడిచిపెట్టి ఏసయ్య నా దగ్గరికి వస్తావు, నా పాపాలను క్షమించు ప్రభు అని అడిగితే మీ పాపాలను క్షమించి మీ పంపి మిమ్మల్ని పరిశుద్ధులుగా తీర్చిదిద్ది, మిమ్మల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దాడు రా. ఇప్పటికైనా మీ బలహీనతలు ఇప్పటికైనా విడిచిపెట్టండి. మీ తల్లిదండ్రులు లేవటానికి వారి దుఃఖానికి కారణం కావద్దు. ఈరోజు నుంచి అయినా గట్టిగా చప్పట్లు కొడుతూ అభినందిద్దాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూశారు కదండి, మరి సాతాను గడు యవనస్తుల్ని ఒక అడిక్షన్స్కి గురి చేసి అనేకమైన చెడు అలవాట్లు అలవాటు చేసి వారి జీవితం ఒక పరమార్థం తెలియకుండా వారి జీవితం అర్ధరహితంగా ముగిచ్చేస్తున్నారు చాలామంది యవనస్తులు. అలాంటి స్థితిలో దేవుని నమ్ముకున్న బిడ్డలుగా మనం ఉండకూడదు. చూసారా, బెట్టింగ్స్ కానివ్వండి లేదంటే పబ్జీ గేమ్ కానివ్వండి, చాలా లోకంలో ఎన్నో దేవునికి ఇష్టం లేని కార్యాలు ఉన్నాయి. గనుక ప్రిలారా, ఒకవేళ ఎవరైనా అలాంటి కార్యాల్లో మీరు అడిక్ట్ అయిపోయారేమో, అలాంటి కార్యకలాపాల్లో మీరు పాలు పొందుకుంటున్నారేమో, ఈరోజు యేసయ్య మీకు పిలిపిస్తున్నాడు. యేసయ్య దగ్గరికి వస్తే ఆయన నీతిమంతుడు, నమ్మదగిన వాడు, గనుక సమస్త దుర్నీతి నుండి మిమ్మల్ని అందరినీ నన్ను కూడా ఆయన పవిత్రపరిచి ఆయన పవిత్రపరుస్తాడు సమస్త దుర్నీతి నుండి. గట్టిగా చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా.